ఈ రాశి వారికి ఈ నెలలో మొదటి నుండి చివరి వరకు ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఈ రాశి వారికి ఎలాంటి సమస్యలు, ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, ఎలాంటి ఆరోగ్య సమస్యలు, అనారోగ్య సమస్యలు కలుగుతాయి తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. అలాగే మీకు భవిష్యత్తులో రాబోయే సమస్యలు, ఆర్థిక ఇబ్బందుల గురించి తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇలాగూ సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన మీకు రాబోయే సమస్యల నుండి ముందుగానే మీకు తెలుసుకొని వాటి నుండి బయటపడే పరిష్కారం మీకు లభిస్తుంది. మీది వృశ్చిక రాశి. అయితే ఈ సెప్టెంబర్ నెల మీకు ఎలా ఉండబోతోంది, ఎలాంటి ఆర్థిక సమస్యలు వస్తాయి, ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి, ఎలాంటి ఉద్యోగ సమస్యలు వస్తాయి, వాటిని ముందుగానే తెలుసుకొని వాటి నుండి బయటపడాలి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని పూర్తిగా చూడండి. వృశ్చిక రాశి వారికి ఈ నెల సెప్టెంబర్లో అనుకూలముగా ఉంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే శుక్రుడు సెప్టెంబర్ 1న కర్కాటక రాశిలోనికి ప్రవేశించడం జరుగుతుంది. ఇలా ప్రవేశించడం వలన వారికి ఉద్యోగపరముగా ప్రమోషన్లు, స్థానచలనము సంభవించే అవకాశం ఉన్నది. ఈ స్థానచలనము వలన కొన్ని తాత్కాలిక ఇబ్బందులు ఎదుర్కొనవలసింది. అవి తిరిగి కొన్ని నెలల్లోనే పూర్వస్థితికి వచ్చేస్తాయి. అయితే ప్రభుత్వంలో ఉద్యోగం చేసేవారు లంచాలు తీసుకునేటప్పుడు లావాదేవీల్లో మీరు జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. మీరు మీ యొక్క తోబుట్టువులతో మీ యొక్క సంబంధములను అభివృద్ధి చెందించుకుంటారు. అయితే ఎక్కువ సమయాన్ని కుటుంబ సభ్యులతో గడుపుతారు. విద్యార్థులు అయితే తోట విద్యార్థులతో వివాదములు ఏర్పరచుకుంటారు. మీరు సో ఎవరితోనూ మీరు విద్యార్థులైతే ఎవరితోనూ సో గొడవలు పడమాకండి. మీ తల్లిదండ్రులు మీ కొరకు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అవి మీకు నచ్చకపోయినంత మాత్రాన తల్లిదండ్రులు ఏదైనా మీ కొరకు తీసుకుంటారు కాబట్టి సో తల్లిదండ్రులతో గొడవ పడమాకండి. మీ యొక్క చదువు పైన మాత్రమే మీరు దృష్టి పెట్టవలసి ఉంటుంది. ఈ రాశి వారి యొక్క భావములను మరియు భావోద్వేగములను అదుపులో పెట్టుకోవలసి ఉంటుంది. లేకపోతే తల్లిదండ్రులతోనూ ఫ్రెండ్స్తోనూ గొడవలు పడవలసి ఉంటుంది. అలాగే మీ జీవిత భాగస్వామితో కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశము ఉన్నది. సో అంతేకాకుండా మీరు ఆరోగ్యము పట్ల జాగ్రత్తగా చూపించవలసి ఉంటుంది. ముఖ్యంగా మీకు శరీరము క్రింద భాగములో సమస్యలు వచ్చే అవకాశం ఉన్నది. సో అలాంటి సమస్యలు రాకుండా ముందుగానే మీరు జాగ్రత్త పడండి. అయితే ప్రతిరోజు ఉదయాన్నే గాయత్రి మంత్రమును జపించడం వలన మీకు మరిన్ని అనుకూల ఫలితములు వస్తాయి. ప్రతికూల ఫలితములన్నీ పోయి మంచిగా అనుకూల ఫలితములన్నీ వస్తాయి. మీరు కనుక రోజు ఇలాగ చేస్తూ ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే మీకు ఉన్నటువంటి అన్ని ఆర్థిక ఇబ్బందులు, ఆర్థిక సమస్యల నుండి అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. మరిన్ని కొత్త విషయాలు తెలుసుకొని మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.